హలో ఆల్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్. ఐఎమ్ సుదీప్తి. చూసారా, అన్ని అపార్ట్మెంట్స్లోనూ దివాళీ మస్తు జరుగుతోంది, మంచి జోరుగా సాగుతోంది దివాళీ సెలబ్రేషన్స్. ప్రతి బిల్డింగ్లోనూ దివాళీ లైట్స్ సూపర్ ఉన్నాయి. సౌండ్స్ వినిపిస్తున్నాయా? అందరూ దివాళీ బాగా జరుపుకుంటున్నారు. మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఇక్కడ నుంచి అపార్ట్మెంట్స్ అన్ని దూరంగా ఉండడం వల్ల అలా కనిపిస్తోంది, బట్ మెరుపులు అన్నీ ఉన్నాయి. చూసారా, అది సొసైటీ లైట్స్ కాదు, అన్ని డెకరేషన్స్. వావ్, నైస్ వ్యూ కదా. ఇకపోతే మన డెకరేషన్ ఇదిగోండి. చూసారా, చూసారా ప్రతి వింగ్ ఎంత బాగా మెరిసిపోతుందో. అన్ని అపార్ట్మెంట్స్ చక్కగా మెరిసిపోతున్నాయి. దగ్గర సౌండ్స్, నైబరింగ్ అపార్ట్మెంట్ అది, మనకి మల్టీ కలర్ వైట్ గోల్డ్ అన్ని. క్యా మీరంతా దివాళీ ఎలా చెప్పుకుంటున్నారు? మరి కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఫస్ట్ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాము దివాళీ సందర్భంగా, సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. పూణేలో మా కష్టాలు, కష్టాలు అంటే మెయిన్గా ఉండేవి భాష కష్టాలండి. మనమేమో అచ్చ తెలుగులో తప్ప మాట్లాడలేము. ఇక్కడ వాళ్ళకి హిందీ మరాఠీ తప్ప అర్థం కాదు. మన హిందీ మరాఠీ అయినా తెలుగైనా వాళ్ళకి ఎలాగ అర్థం కాదు తెలుసా? ఇంకా ఇప్పుడు నయం కానీ కొత్తలో అయితే ఇంకా చాలా ఇబ్బంది వచ్చు అయ్యేది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకోండి, అయినా కానీ ఇంకా అసలు ఇలా లైఫ్, ఇక్కడ లైఫ్ అసలు మన భాషతో వాళ్ళు పడే కష్టాలు, భాష అర్థం కాక వాళ్ళ భాష అర్థం కాక మనం పడే కష్టాలు అన్నీ మీకు ఒక్కొక్క వీడియోలోను. అండ్ ఇక్కడ ఫుడ్, మన ఇడ్లీ దోశ అయితే ఖచ్చితంగా దొరకవు ఇక్కడ. ఆ టేస్ట్ కూడా అసలు మ్యాచింగ్ టేస్ట్ కూడా దొరకదు. మరి ఇక్కడ పోహా, వడాపావ్ ఎలా ఉంటాయి ఏంటి, ఇంకా ఇక్కడ ఫుడ్ ఏమేమి బాగుంటుంది అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అసలు ఏ ఐటమ్ ఎంతలో దొరుకుతుంది, ఏమంటారు, అన్నీ వీలైనంత మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.